పేరు పేరున నమస్కారం. ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి అన్న దేవేంద్ర గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆడలేక వద్దల ఓడినట్టుగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పైన అనేక ప్రలోభన చేస్తూ ఉన్నాడు, అసత్య ప్రచారాలు మాట్లాడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి ఓట్లు బదలాయించిందని లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఏం జరిగింది? ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో రెఫరెండం అని పోయిండు. మరి రెఫరెండం అంటే ఏంది? 16కి 8కి రావడం రెఫరెండమా? ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఇట్లా ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ పైన అనేక బురద జల్లేటువంటి కార్యక్రమాలు, మాటలు మాట్లాడుతూ మా మెదక్ జిల్లాకు వచ్చి రఘునందన్ రావును గెలిపించడానికి, బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి హరీష్ రావు గారు సహకరించిండ్రని మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, మరి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం, 2023 మీరు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కొడంగల్లో వచ్చినటువంటి, మీకు వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత, మీకు వచ్చినటువంటి మెజారిటీ ఎంత, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత, మెజారిటీ ఎంత, ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అవయవదానం చేసిందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అవయవదానము మేము చేయలే, అవయవదానము మీరే చేసిండ్రు. మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేలు శిక్షణ కేంద్రం పెట్టుకున్నారని నేను అంటా ఉన్నా. ఎందుకనంటే మహబూబ్ నగర్లో డీకే అన్నను గెలిపించడానికి అవయవదానం కాంగ్రెస్ పార్టీ చేసింది. అక్కడ వివరాలు తర్వాత చెప్తా. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఇక్కడ దానం నాయందర్ మీద గతంలో అనేక కామెంట్ చేసిండ్రు మీరు. పాన్ పరాకులు అమ్ముతాడు, గుట్కాలు అమ్ముకుంటాడు, అట్లాంటి క్యాండిడేట్ తీసుకొచ్చి ఆయన గెలిపించడానికి పరోక్షంగా మీరు హెల్ప్ చేసిండ్రు. మూడవది, మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి గతంలో నువ్వు నిలబడ్డటువంటి ఎంపీ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయినావంటే ఇప్పుడు అవయవదానం ఎవరు చేసిండ్రో మరి మీరే చెప్పాలి. మాకైతే తెలియదు, ప్రజలకు సహాయం చేయడం తెలుసు, ప్రజలకు అవయవదానం చేయడం తెలుసు, ప్రజలకు చేయడం తెలుసు, కానీ ఇట్లా పార్టీలకు పరోక్షంగా అవయవదానం చేయడం అని అంటే మరి కాంగ్రెస్ పార్టీకి తెలిసినంత మాకు తెలియదు. నేను చెప్తా ఇక అప్పుడు రేవంత్ రెడ్డి గారు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు 1,07,000 ఓట్లు వచ్చినాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ ఎంత అంటే 84,000. ఇప్పుడు అక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 23,000 ఓట్లు తగ్గిపోయినాయి. ఈ ఓట్లు ఎవరికి పడ్డాయి అంటే బీజేపీకి పడ్డాయి. అవయవదానం ఎక్కడ జరిగింది? మరి కొడంగల్లో జరిగిందా అని అడుగుతా ఉన్నా. రెండో అంశము, మీ సొంత ఊరిలో, మీ సొంత ఊరిలో కొండారెడ్డిపల్లె విలేజ్లో మీ సొంత ఊరిలోనే బీజేపీకి మెజార్టీ పెరిగింది. అంటే బీజేపీని గెలిపించడానికి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని అనుకోవాలి కదా. మరి ఇక్కడ ఒక ముఖ్యమంత్రే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం మంత్రుల లిస్టు తీసిన నేను. మీరు 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 అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత రెఫరెండం అయిపోతున్నటువంటి ఎలక్షన్కి ఏం జరగాలి? మీ పాలన మంచిగుంటే, మీ ప్రజాపాలన బాగుంటే, మీరు బాగా చేస్తే మీకు ఓట్ల పర్సెంట్ పెరగాలి. మీకేమైంది? ఇలా మంత్రులలో మొత్తం అదే జిల్లాకు సంబంధించినటువంటి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి, కొల్లాపూర్ నుంచి పోటీ చేసిండు.
అసెంబ్లీ ఎన్నికల్లో 93,000 వచ్చినాయి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 77,000 వచ్చినాయి. డిఫరెంట్ ఎంత వచ్చింది? 16,000 తగ్గింది. పొన్నం ప్రభాకర్ గారు మంత్రి, కరీంనగర్ జిల్లా. హుస్నాబాద్కి వెళ్ళి పోటీ చేస్తే 100,000 ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు ఎంత వచ్చింది? 79,000 ఓట్లు వచ్చినాయి. డిఫరెంట్ ఎంత వచ్చింది? 21,000 తగ్గినాయి. శ్రీధర్ బాబు గారు మంత్రి నుంచి పోటీ చేసిండు, 103,000 ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 77,000 ఓట్లు వచ్చినాయి. ఎన్ని ఓట్లు తగ్గినాయి? 26,000 ఓట్లు తగ్గినాయి. పొంగులే శ్రీనివాసరెడ్డి గారు మంత్రి ఖమ్మం పాలేరు నుంచి పోటీ చేసిండు, అసెంబ్లీ ఎన్నికల్లో 1,28,000 ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 120,000 ఓట్లు వచ్చినాయి, 8,000 తగ్గినాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం నుంచి పోటీ చేసిండ్రు, 136,000 వచ్చినాయి, ఇవాళ ఎన్ని వచ్చినాయి? 126,000 నుంచి 20,000 అంటే 10,000 తగ్గినాయి. ఇట్లా దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు మెదక్ జిల్లా నుంచి, ఆంధ్ర నుంచి పోటీ చేస్తే 114,000 ఓట్లు వస్తే ఇప్పుడు 82,000 వచ్చినాయి, ఇప్పుడు డిఫరెంట్ ఎంత వచ్చింది? 32,000 తగ్గినాయి. మీ వడ్లూరు లక్ష్మణ్ విప్పు ధర్మపూర్ ఎమ్మెల్యే గారు 23లో పోటీ చేస్తే 91,000 వచ్చింది, ఇప్పుడు 57,000 వచ్చింది, అంటే 34,000 ఓట్లు తగ్గిపోయినాయి. ఆది శ్రీనివాస్ గారు వేములవాడ ఎమ్మెల్యే 71,000 వచ్చింది, ఇప్పుడు పార్లమెంట్లో 36,000 ఓట్లు తగ్గినాయి, అంటే 35,000 ఓట్లు తగ్గిపోయినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మానకొండూరు ఎమ్మెల్యే 52,000 వచ్చినాయి, ఇప్పుడు 44,000 వచ్చినాయి, అంటే 8,000 తగ్గింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఉంది నా దగ్గర మొత్తం 18 నుంచి 20 నియోజకవర్గాలలో మీ ఓటు ఎవరికి ట్రాన్స్ఫర్ అయిందంటే బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. ఇలా మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు మీకు. ఇలా మీరు 6 నెలల పరిపాలనలో బాగలేదు కాబట్టే 16 సీట్లు తెచ్చుకుంటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, రిఫరెండం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు 8 సీట్లకు పరిమితం అయ్యేసరికి ఈ అభాండ అంతా కూడా మా పైన, మా పార్టీ పైన, మా నాయకుల మీద వేస్తూ ఉన్నారు. మీరు దీన్ని అడిగిన వాడు లేదు, చేసిన వాడు లేడు, దీన్ని ఎవరు క్వశ్చన్ అడగలేదు. అంటే ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మీరు నిజంగానే దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ పరిపాలన బాగుంటే 16కు 16 గెలిచేవాళ్ళు కదా. మీ మంత్రులలోనే, మీకు మంత్రులలోనే దాదాపుగా సగానికి సగం తగ్గేటువంటి మెజారిటీ తగ్గుతుంది కదా. మీరేం పరిపాలన చేస్తూ ఉన్నారు? ములుగుల కూడా తగ్గింది. అంటే మంత్రుల నియోజకవర్గాలలో ఆల్మోస్ట్ అందరి మంత్రుల విప్పుల నియోజకవర్గాలలో మీ మెజారిటీ తగ్గిపోయింది 6 నెలల్లో. ఇలా మా గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? ఇలా సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ ఈ పార్లమెంటు అభ్యర్థులను గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇండైరెక్ట్గా పనిచేసిండు, అందుకే డమ్మీలను పెట్టిండు మీరు, అందుకే అవి గెలిచినాయి. అంటే ఇలా 8 సీట్లు బీజేపీకి రావడం అని అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇండైరెక్ట్గా పనిచేసిండు కాబట్టి ఆ 8 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి ఆ స్థాయి లేదు. ఇలా అటు వంట కాగడానికి, ఇటు వంట కాగడానికి పనికొస్తుంది అనేసి 8 అటు గెలిపించిండ్రు, 8 ఇటు గెలిపించిండ్రు. ఇలా మాకు అలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు ఏ తీర్పునైతే ఇచ్చిండ్రో దాన్ని శిరస వహిస్తాం, డెఫినెట్గా శిరస వహిస్తాం. మా తప్పులన్నీ మేము ఎక్కడెక్కడ జరిగినాయో వాటిని సమీక్షించుకుంటాం, ముందటికి వెళ్తాం, మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తాం. సినారాయణ రెడ్డి గారు ఒక మాట అంటారు, సముద్ర కిరటం నాకు ఆదర్శం పడినందుకు కాదు, పడి లేచినందుకు. మాకు కూడా అలాంటివి ఆదర్శాలుగా తీసుకుంటాం. ఒకసారి పడిపోయినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీ లేకుండా పోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఊడ్చుకపోతుంది అని చెప్పేటటువంటి ఈ జోకర్ గాళ్ళు, బ్రోకర్ గాళ్ళను మేము సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ అనేక కష్ట నష్టాల నుంచి పుట్టింది కదా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు ఏం లేదు, అయినా ప్రజలు దీవించిండు, ఉద్యమం నడిచింది,
ప్రజల ఆశీర్వాదంతోని 24 సంవత్సరాలు ఈ పార్టీని నడిపించినాం. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఎమ్మెల్యేలు 2 ఎంపీలు 10 మంది ఎమ్మెల్యేలతోని 100 ఎమ్మెల్యేల వరకు గెలుచుకున్నాం. అయినా 15 మీరు కూడా ఏం లేరు కదా, ఎందుకంత ఎగిరి పడుతుండ్రు, ఎందుకంత మిడిచిపడుతుండ్రు? అధికారం శాశ్వతమా? చూస్తున్నాం కదా రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో నవీన్ పట్నాయక్ 25 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపతిగా ఉన్నాడు. ఏమైంది? ఏదైనా ప్రజా తీర్పును, ప్రజలిచ్చినటువంటి తీర్పును నాయకులు స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. ఏదైనా స్వీకరించగలగాలి, స్పోర్టీగా తీసుకోవాలి. ఇలా గెలిచినమని మేము ఏనాడు పొంగిపోలేదు, ఇలా ఓడినామని కుంగిపోము. మేము ఆ దిశగా అడుగులేస్తూ ఉంటాం. కానీ అవయవదానం చేసిండ్రు అని చెప్తున్నటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ, అవయవదానం ఎవరు చేసిండ్రు అంటే ఇలా మంత్రులు చేసిండ్రు, విప్పులు చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ చేసింది, ఎమ్మెల్యేలు చేసిండ్రు. టోటల్గా బీజేపీ పార్టీకి దాసోహమై మీరు పనిచేయడం వల్లనే అధికారంలో ఉండి మీకు వచ్చినటువంటిని ఓట్లను కూడా నిలబెట్టుకోలేకపోయిండ్రంటే 6 నెలల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్నట్టు లెక్క. ఈ ప్రభుత్వం ఫెయిల్ కావడం వల్లనే మీకు ఓట్ల పర్సంటేజ్ తగ్గింది, మీ డిపాజిట్లలో తగ్గిపోయినాయి. ఇలా ఇప్పటి వరకు 6 నెలల్లో ఒక కొబ్బరికాయ కొట్టలే, మీరు ఒక శిలాఫలకం వేయలే. ప్రజలు గమనిస్తలేరా? మమ్మల తిట్టి పబ్బం కట్టుకోవడం కాదు, ప్రజలకు పని చేయండి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద నిలబడండి, ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో వాటిని అమలుపరచడానికి దృష్టి పెట్టండి. మమ్మల్ని ఎంత తిట్టినా ఏం రాదు. పేపర్లో స్టేట్మెంట్లు వస్తాయి, టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయి, పొద్దుగాల ఫ్రంట్ పేజీలు ఐటమ్ వస్తుంది. కానీ ప్రజలేం కోరుకుంటే వారు ఆలోచించిండని నేను ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తూ ఉన్నా. కాబట్టి అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే డెఫినెట్గా మేము కూడా స్పందిస్తాం, ప్రతిస్పందిస్తాం. ఇలా చాలామంది ఎన్నడు గెలవనోడు గెలిచి మేమేదో గొప్పగా చేసినామని డబ్బాలు కొట్టుకుంటూ ఉన్నారు. ఇలా ఏదో మేము వల్లనే గెలిచినామని చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. ఇలా మమ్మలను, మా నాయకులను తిడుతూ ఉన్నారు. ఇలా ప్రజల తిట్లు అయినా ఎవరైనా మాకు ఆశీర్వాదంగా భావిస్తూ ఉన్నాం. ఎవరైతే గెలిచి డబ్బాలు కొట్టుకుంటూ ఉన్నారో, డంబాచారం చేసుకుంటూ ఉన్నారో, వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ప్రజలిచ్చినటువంటి తీర్పు మీద, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద దృష్టి పెట్టి ప్రజల హామీలను నెరవేర్చాలి. లేకుంటే మీరు ఫెయిల్యూర్ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో ఫెయిల్ అయింది అనడానికి 8 సీట్లే ఒక నిలువెత్తు నిదర్శనం. ఎక్కడ కూడా ఇలాంటి స్టేట్మెంట్ జరగవు, ఎక్కడ కూడా ఇలాంటి తీర్పు రాదు. 6 నెలల్లో మీరు 8 సగానికి పడిపోయినరంటే, సగం మంది మాత్రమే 8 ఎంపీలను గెలిపించిండ్రంటే, సగం మంది ఉన్న పాపులేషన్లలో సగం మంది మాత్రమే మీ ప్రభుత్వాన్ని ఒప్పుకుంటున్నారు, అంగీకరిస్తున్నారు, మిగిలిన సగం మంది మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. సమీక్ష దాని మీద జరగండి, ముఖ్యమంత్రి గారు దాని మీద జరపండి. 8 సీట్లు ఎందుకు ఓడిపోయినామని చర్చ పెట్టండి, ఎక్కడ ఫెయిల్ అయినామో చర్చ పెట్టండి. అడగని వాటి మీద ప్రశ్నలు వేయించుకొని వాటి మీద ప్రతిస్పందించడం కాదు కదా. 8 ఎందుకు గెలిచినాం? ఇలా కాంగ్రెస్ బీజేపీ పార్టీ 8 సీట్లు ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో 8 ఎంపీ సీట్లు గెలిచింది. 64 ఎంపీ సీట్లు ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలను 8 సీట్లకు తగ్గించుకున్నారు ఎంపీ సీట్లు. మరి ఎవరి ఎటు పోతుంది మీ పాలన? మీరెటు పోతుంది? మీరేం చేస్తుంది? ఎమ్మెల్యేగా ఉన్న దగ్గర మీ దగ్గర 23,000 తక్కువ వస్తుంది. నీ జిల్లా ఎంపీ అది, ఆ సీటు ఓడిపోతుంది, డీకేఆర్ నన్ను గెలిపిస్తారు మీరు. అదే 23,000 ఓట్లేస్తే వంశేందర్రెడ్డి గెలిచేవాడు కదా. అలిచి ఆలాచి కిందకి మిస్ అయింది. మరి చేవెళ్ళ ఇన్ఛార్జ్గా ఉన్నారు, మరి అదెందుకు ఓడిపోయింది? ఆయన గెలిపించడానిక, బీజేపీ అభ్యర్థిని గెలిపించడానిక? సికింద్రాబాద్ ఉన్నది, సికింద్రాబాద్ ఎందుకు ఓడిపోయింది అంటే ఆయన కిషన్ రెడ్డిని గెలిపించడానికి. మల్కాజ్గిరిని ఇంతకుముందు పోటీ చేసినాం, అదెందుకు ఓడిపోయింది? ఆయన గెలిపించడానికి. అంటే ఒక్క కంటోన్మెంట్ నియోజకవర్గంలో మీరున్నప్పుడేమో 50,000 వస్తుంది, ఇప్పుడు అదే మీ కాంగ్రెస్ అభ్యర్థి విలువ పడితే 33,000 వస్తుంది.
అంటే ఏమైంది? ఈ ఓట్లు అన్ని నేను చెప్పినటువంటి ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. ఇలా మామూలు అవయవదానం చేసుకున్నారు అంటుండ్రు కదా, మీరే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు విప్పులు అందరు కలిసి బీజేపీ పార్టీకి ఆర్గన్ డొనేషన్ చేసిరని మేము అంటున్నాం. మీ పాలన పనికి రాదని ప్రజలు తిరస్కరించింది, వాటి మీద దృష్టి పెట్టండి, కామెంట్ మా మీద తగ్గించమని ముఖ్యమంత్రి గారికి మేము వినతి చేస్తాము. థ్యాంక్ యూ.